ఇకపోతే ఈరోజు మనం ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీలో నిమరాలజీ ప్రకారంగా మనుషుల మీద ఎవరి ఏ గ్రహ ప్రభావం ఉంటుంది ఏ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే విషయం మనం చూసుకుందాం ఈరోజు ఇకపోతే ఈరోజు వచ్చేసరికి మనకి శని ప్లస్ కుజుడు ఈ యొక్క రెండు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుంటుంది ఈ యొక్క కుజు ప్రభావం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది శేనికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమంది చర్య జరుగుతుంది అంటే ఈరోజు పెట్టుబడి పెట్టే విషయాల్లో వాళ్ళ వ్యక్తిగతమైన నియమరాజ్ చాటు ప్రకారంగా కనుక కొంతమందికి పెట్టుకుంటే పెట్టుబడులు పెట్టుకుంటే బాగా రాణించడానికి అవకాశం ఉంది అదే కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అంటే రాంగ్ పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వ్యక్తిగత డేటాని చూసుకొని ఎవరైతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు నెగిటివ్ ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొత్త కుటుంబ సభ్యుల విషయాలు వచ్చేసరికి మాత్రం కొంచెం ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ స్త్రీ పురుషులకు సంబంధించిన రిలేషన్స్లో కూడా అంటే కొత్తగా ఏమన్నా స్త్రీకి పురుషుల పరిచయం ఉండడం కానీ లేదా పురుషులకు స్త్రీ పరిచయం అవటం వల్ల కానీ ఈరోజు పరిచయాలు మాత్రం మీరు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే లాంగ్ రిలేషన్లో ఏది కాదు ఇది అంటే మీరు మ్యారేజ్ సంబంధించిన వీటిల్లో కానీ ఇలా పెళ్లి చూపులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇలా ఈ డేట్ని అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే మనం ఈరోజు ట్వంటీ సిక్స్ మనం చెప్పుకుంటున్నాం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ డేట్లలో మనం మ్యారేజ్ సంబంధించిన ఎలా నిర్ణయాలు తీసుకోకూడదు ప్లస్ మ్యారేజ్ డేట్ అసలు ఉండకూడదు పెళ్లి ఈరోజు పెళ్ళి చేసుకోకూడదు కనీసం మీరు ఎంగేజ్మెంట్ కూడా జరగకూడదు కనీసం పెళ్లి చూపులు కూడా దట్టడానికి ఈరోజు మంచి రోజు కాదు అనుకూలమైన రోజు కాదు చాలా ప్రతికూలమైన రోజు కాబట్టి ఈ విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పోతే వ్యవసాయదారులకి వ్యాపార మాత్రం చాలా బాగుంటుంది ఈరోజు ఏదైనా పంటకు సంబంధించిన కానీ ఉత్పత్తి దిగుబడులకు సంబంధించి వాళ్ళకి అమ్ముకోవడానికి అంటే బేరాసారాలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా బాగుంటుంది కమిషన్ వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొద్దిగా హెల్త్ విషయంలో మాత్రం కొంచెం ఈరోజు జాగ్రత్తగా తీసుకోవాలి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు తినే ఫుడ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని అంటే క్రితం రోజు తినటం కానీ లేదా హోటల్కి సంబంధించిన ఏదైనా తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వాటిలో కూడా మనం నాణ్యత పాటించాలి ఇకపోతే మనకి మనీ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి మాత్రం ఈరోజు మనకి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యాహ్నం టూ టు త్రీ అనేది మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ టైంలో మీరు డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తీసుకోవద్దు అదేవిధంగా మీరు పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ యొక్క లోన్ పేమెంట్ కానీ లేదా ఇన్స్టాల్మెంట్ కానీ లేదా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగతం ఇవ్వాల్సి వచ్చిన మీరు మార్నింగ్ నైన్ టు టెన్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఈ సమయంలో కనుక మీరు కనుక డబ్బులు పేమెంట్ చేశారంటే మాత్రం మీరు పూర్తిగా రుణానికి సంబంధించిన ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి మంచి సమయం ఇది కాబట్టి మీరు ఈరోజు వచ్చేసరికి ముఖ్యంగా మ్యారేజ్ని ఒకటి అవాయిడ్ చేసుకోవాలి మ్యారేజ్ డేటు పోతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి కనుక మీరు కనుక హనుమాన్ చాలీస్ చదువుకున్నా లేకపోతే ప్రదక్షిణలు ఒక ఐదు ప్రదక్షిణలు చేసి మీరు హనుమాన్ దర్శనం చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ